హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. నేను బిగ్ బాస్ ఫినాలే చూడలేదు, అండ్ బిగ్ బాస్ ఫినాలే చదువుతున్న టైం కానీ అంతకు ముందు కానీ నేను చాలా చాలా బిజీగా ఉన్నాను. ఈరోజు ఇప్పటికీ కూడా బిజీగా ఉన్నాను. నిన్న నైట్ కూడా నాకు నిద్ర లేదు, కేవలం 2 అవర్స్ పడుకుని ఇప్పుడు లేచి ఈ వీడియోని కొంచెం అర్జెంటుగా చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే, బిగ్ బాస్ ఫినాలే అయిన వెంటనే అఖిల్ నాకు కాల్ చేసి నాతో మాట్లాడి, చాలా బాగా మాట్లాడి, చాలాసేపు మాట్లాడి, ఇవన్నీ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నేను ఈ విషయాన్ని ఒక వీడియో చేసి నేను చెప్పాల్సింది. నేను చెప్పకపోవడం వల్ల కొంతమంది అపార్థం చేసుకున్నారు. సో నిన్న ఇన్స్టాగ్రామ్లో ఎవరు పోస్ట్ పెట్టారు, రవి వీడే సపోర్ట్ చేసేది, మీరు థ్యాంక్స్ చెప్పాలి, సంథింగ్ ఏదో నాకు పోస్ట్ సరిగా గుర్తులేదు. బట్ ఓకే, అఖిల్ ఫ్యాన్స్కి చాలామందికి ఈ విషయం నేను చెప్పకపోవడం నాది పొరపాటు, తప్పు, మిస్టేక్ అని అనిపించింది. సో అందుకని నిన్నటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అవ్వలేదు, బేబస్వాన్ని బిజీ అయిపోయినా మొన్నటి నుంచి, నిన్నటి నుంచి కూడా కాదు. సో అందుకని నా అపాలజీస్, నా క్షమాపణలు నేను ముందే చేయాల్సింది. అఖిల్ చాలా చాలా మంచి వ్యక్తి, చాలా చాలా మెచ్యూరిటీ సంపాదించిన వ్యక్తి. ఒక 2 ఏళ్లలో ఒక మనిషి ఇంత మెచ్యూరిటీ సంపాదించగలడా, ఇంత మెచ్యూరిటీ తెచ్చుకోగలడా అనేది అఖిల్ని చూసి నిజంగా నేర్చుకోవచ్చు. నాకు చాలా చాలా అతను మాట్లాడిన విధానం కానీ, అతను ఈ తన డిజర్వింగ్ టైటిల్ ఏదైతే ఉందో అది తనకు అందకపోయినా కూడా దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి తీసుకున్న విధానం కానీ, ఎవరి మీద ఏమాత్రం గ్రడ్జ్ లేకుండా, గ్రడ్జ్ పెట్టుకోకుండా చాలా తేలిగ్గా తీసుకుని అందరి గురించి బాగా మాట్లాడిన విధానం కానీ నాకు చాలా చాలా నచ్చింది. ఒక 2 డేస్ ముందు వాళ్ళ తమ్ముడు కూడా కాల్ చేశాడు ఫినాలేకి 2 డేస్ ముందు నాకు థ్యాంక్స్ చెప్తూ. తను చెప్పిన మాటలు కూడా విని నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరూ టార్గెట్ చేస్తే అఖిల్ని, మొత్తం అందరూ రివ్యూస్తో సహా, అందరూ సహా ఏ తప్పు లేకపోయినా కూడా అందరూ టార్గెట్ చేస్తే, నేను ఒక్కడనే సపోర్ట్ చేస్తే, అప్పుడు వాళ్ళకి కలిగిన ఉపశమనం చాలా చాలా మంచి ఉపశమనం కలిగింది వాళ్ళకి. అది నేను తలుచుకుని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ తమ్ముడు చెప్పినప్పుడు. ఎందుకంటే కరెక్టే కదా, నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా, ఇంత ఇలాగ టార్గెట్ చేస్తుంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఏమాత్రం తప్పు లేదు, బట్ స్టిల్ అందరూ టార్గెట్ చేయడం. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈ సీజన్ నిజంగా మన తెలుగు ప్రజల మైండ్ సెట్ని, మనం నివసిస్తున్న సొసైటీ మైండ్ సెట్ని, మన సొసైటీ ఎలాంటి వాళ్ళని లైక్ చేస్తుంది, ఎలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని కూడా మన సొసైటీ విన్నర్ కింద డిసైడ్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా మనకు చూపించిన ఈ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ. ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్స్లోకి ఇది ఒక వరస్ట్ సీజన్. కంప్లీట్లీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే విన్నర్ని డిసైడ్ చేసిన సీజన్, ఒక వ్యక్తిని కావాలని, ఒక విక్టిమ్ని చేద్దామని డిసైడ్ అయ్యి విక్టిమ్ని చేసిన సీజన్. అండ్ ఏ విధంగా ప్రజలు మాస్ హిస్టీరియా అనే దానికి లోనవుతారో, ఏ విధంగా చాలా రాంగ్ చాయిస్ తోటి ఎవరికి డిజర్వింగ్ కాదో వాళ్ళని గెలిపిస్తారో అనేది ప్రూవ్ చేసిన సీజన్. మనకి ఇలాంటివి చాలాసార్లు ప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎలక్షన్స్లో చాలా రాంగ్ లీడర్ని మనం సెలెక్ట్ చేస్తుంటాం, ఆ తర్వాత 5 ఏళ్ళు వాళ్ళ రాష్ట్రాలని చాలా సర్వనాశనం చేస్తుంటారు, ఎక్కడికో ఒక 10 ఏళ్ళు బ్యాక్ తీసుకెళ్తుంటారు. అలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఒక్క ఛాన్స్ అన్నవాడికి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది మన తెలుగు ప్రజలకు బాగా తెలుసు. సో అలాంటి వాళ్ళు అంత సామూహికంగా రాంగ్ డిసిషన్ తీసుకుంటారు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ సీజన్లో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. ఓకే, పాలిటిక్స్కి దీనికి కలపకూడదు అని మీరు అనొచ్చు, బట్ కలపచ్చు. ఎందుకంటే రెండు కూడా మనకి సొసైటీలో జనాల థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది తెలియజేస్తాయి మనకి. పాలిటిక్స్లో జరిగే ఎలక్షన్స్ అయితేనేంటి, బిగ్ బాస్ ఓటింగ్ అయితేనేంటి. ఇది బేసికల్లీ విన్నర్ని డిసైడ్ చేయడం కాదు, మన సమాజం యొక్క మానసిక స్థితిని తెలియజేయడం. ఆ మానసిక స్థితి ఎలా ఉంది, ఎలా దిగజారిపోతుంది అనేది మనకి ఈ సీజన్ రిజల్ట్ని బట్టి తెలిసింది. చాలామంది అందరూ ఇలాగ అంటున్నారు కాబట్టి, అందరూ
వేరే వ్యక్తిని వెళ్ళదాం అంటున్నారు కాబట్టి, వేరే వ్యక్తి గెలవాలంటున్నారు కాబట్టి వాళ్ళే కరెక్ట్ మీరే తప్పు అని అనొచ్చు, అంటూ వచ్చారు, అన్నారు, అంటారు కూడా. బట్ స్టిల్ ప్రపంచం అంతా ఒక మాట అంటున్నారు కాబట్టి అదే కరెక్ట్ అయిపోదు. నిజం న్యాయం అనేది ఇప్పటికీ కూడా మెజారిటీ ఉండకపోవచ్చు. చాలాసార్లు అన్యాయం గెలవచ్చు, బట్ స్టిల్ అన్యాయం గెలిచినంత మాత్రాన అదే న్యాయం అయిపోదు. న్యాయం ఎప్పటికీ న్యాయమే. న్యాయానికి ఒక్కోసారి ఓటమి వస్తుంటుంది, అది ఇప్పుడు వచ్చింది. అంత మాత్రాన మనం అన్యాయం వైపు ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికీ కూడా న్యాయం వైపే ఉంటాను. ఇప్పటికీ కూడా అన్యాయంగా ఒక వ్యక్తి విక్టిమ్ అయితే ఆ వ్యక్తికి సపోర్ట్గానే ఉంటాను. అది థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 6 అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది అని తెలిసింది. చూస్తాను, మ్యాక్సిమం దానికి రివ్యూస్ అయితే చేస్తాను. అండ్ రివ్యూస్ ఇంతకు ముందులాగా డీటెయిల్డ్ రివ్యూస్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ రివ్యూస్ ఉండవు, బట్ స్మాల్ అండ్ సింపుల్ రివ్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా కొత్త వేలు ఉండబోతున్నాయి. నేను బిగ్ బాస్ సీజన్ 6 రివ్యూస్ చేయడానికి స్పెషల్ యూనో నాలెడ్జ్ని పెంచుకుంటున్నాను. బాడీ లాంగ్వేజ్ అనాలిసిస్ అండ్ ఇంకా లిటిల్ బిట్ మోర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసే విధంగా నేను నాలెడ్జ్ని పెంచుకుంటున్నాను. సో బిగ్ బాస్ సీజన్ 6 రివ్యూస్లో వీటిని కొంచెం డిఫరెంట్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు మొత్తం మూకుమ్మడిగా అందరి రివ్యూస్ ఏం చెప్తున్నారో అదే నిజం అనుకునే వాళ్ళు, పిఆర్ వాళ్ళు ఏది ప్రొజెక్ట్ చేస్తున్నారో అదే నిజం అనుకునే వాళ్ళు, వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు, బట్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.